అందరికీ నమస్కారం. నేను మీ అర్ణ శ్రీమాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో అనమాట అదేంటిదంటే, నేను బాగా నల్లగయ్యాను, కళ్ళ చుట్టూ బాగా నల్లగైపోయింది, నా మొహం అద్దంలో చూసుకోవడానికి కూడా నా మనసు ఒప్పుకోవట్లేదు, అంత అట్లా చూసుకోలేకపోతున్నా నేను, నాకు చాలా బాధ అవుతుంది, నలుగురిలో తిరగడానికి కూడా నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అని కామెంట్లో పెట్టిరండి. అది ఒకవేళ గనక, మీకు ఒక మాట చెప్తున్నానండి, ఒకవేళ గనక మీరు మధ్యలో వచ్చిన నలుపు అయితే మాత్రం ఫస్ట్ నుంచి తెల్లగా ఉండి, మధ్యలో వచ్చిన మార్పు అయితే మాత్రం మన శరీరంలో హార్మోన్ల వల్ల కావచ్చు, మనం కేర్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే ఈ మధ్య వాటర్ చేంజ్ అయినా, ఇంకేమైనా చేంజ్, హెల్త్ ఏమైనా సిక్ అయినా, అలాంటి సమస్యలు వచ్చినప్పుడు చేంజ్ అయితే మాత్రం కంపల్సరీ మీకు పాత రూపం అనేది తప్పకుండా వస్తుంది, మనం చేసే చిన్న చిన్న చిట్కాల వల్ల. కానీ పుట్టుకతోటే నల్లగా అయ్యి ఒకవేళ ఉంటే, అంటే మిమ్మల్ని నేను ఇబ్బంది పెడుతున్నా అనుకోకండి, ఒకవేళ నల్లగా ఉంటే మాత్రం, పూర్తిగా తెల్లగా అవ్వడం అయితే మాత్రం నేను గ్యారంటీ ఇవ్వలేనండి. కాకపోతే ఉన్న చర్మాన్ని అందంగా మెరుపుగా చూడంగానే మన కలర్ అనేది దృష్టిలో పడకుండా ఒక షైనింగ్ లాంటిది మాత్రం వచ్చే వీడియో అయితే, వచ్చేలాగైతే నేను చెప్పగలుగుతా. అలా చేసుకుంటే మీరు కూడా నల్లగా ఉన్నారనే ఫీలింగ్ అనేది చూసే వాళ్ళ దృష్టి వెంటనే పడదు. ఎందుకంటే మనం అట్రాక్షన్గా ఉన్నాం అనుకోండి, మన మైనస్లు చాలా వరకు కవర్ అయిపోతాయి. నేను, నాకు కూడా చాలా మైనస్లు ఉన్నాయి, కనపడుతున్నాయి కదా మీకు. అంటే మనం యాక్టివ్గా ఉండి మంచిగా ఉన్నంతలో నీట్గా ఉన్నాం అనుకోండి, మన మైనస్లు అనేవి ఎదుటి వాళ్ళ దృష్టి మన మీద పడదన్నమాట. ఎంతసేపటికి మనం నీట్గా ఉన్నది, వాళ్ళ దృష్టి అంతా కూడా మన స్పెషల్ ఏది ఉందో దాని మీద ఎదుటి వాళ్ళ దృష్టి పడేటట్టుగా మనం గుర్తించేటట్టు చేసుకోవాలన్నమాట. అయితే ఈరోజు మాత్రం నలుపు, పూర్తిగా నలుపు తగ్గడం కోసం, అంటే మధ్యలో వచ్చిన నలుపు తగ్గడం కోసం మాత్రం ఈరోజు వీడియో చేసి పెడుతున్నా. పుట్టుక నుంచి నల్లగా ఉన్న వాళ్ళు మాత్రం మంచి షైనింగ్ వస్తారు, చూడడానికి అట్రాక్షన్ ఉంటుంది, చర్మం అనేది మాత్రం మంచి మెరుపు వస్తుంది, కాబట్టి మీరు ఫాలో అవ్వచ్చు, ఎవరికైనా యూజ్ అవుతుంది అనమాట. కాకపోతే 100% అయితే నేను వాళ్ళకి రిజల్ట్ ఇవ్వలేను, వీళ్ళకైతే మాత్రం ఇస్తాను నేను, కానీ రెగ్యులర్గా చేయాలి ఇది. ఒక్కొక్కసారి ఏంటంటే బాగా క్రిటికల్ ప్రాబ్లం ఉందనుకోండి ప్రతిరోజు చేసుకోవాలి, ఒకవేళ లైట్గా కొంచెం ప్రాబ్లం ఉందనుకోండి వీక్లీ 2 టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పెట్టినన్ని రోజులు మాత్రం నైట్ టైంలో అప్లై చేస్తే మాత్రం సబ్బు పెట్టి కడగొద్దు, ఇది చేసినప్పుడు. తర్వాత మాత్రం మళ్ళీ మరుసటి రోజు అంటే మనం పడుకునేటప్పుడు ఈవినింగ్ టైంలో చేసుకుంటూ మార్నింగ్ టైంలో క్లీన్ చేసుకోవాలన్నమాట. అట్లా సోప్ పెట్టుకోవచ్చు, తప్ప ముందు మాత్రం అస్సలు పెట్టగానే క్లీన్ చేసేటప్పుడు మాత్రం మీరు సోప్ అనేది అస్సలు పెట్టకండి. ఇప్పుడు చెప్తున్నా మీకు, ఇది 1 స్పూను అలవేరా జెల్. మధ్యలో వచ్చిన నలుపు మాత్రం మంచిగా తెల్లగైద్దండి, చాలా మనసు పెట్టి చేయాలి మీరు, నా మీద నమ్మకం ఉండాలి. ఏ వైద్యం అయినా కూడా మనం చెప్పే వాళ్ళ మీద నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే వాడితే దాని రిజల్ట్ అనేది మనకు 100% వస్తుంది. మన మీద నమ్మకం, మన మీద మనకు ఉండాలి, చెప్పిన వాళ్ళ మీద కూడా నమ్మకం ఉండాలి. అట్లా నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఫలితం అనేది ఏర్పడుతుంది అన్నమాట మనకు. ఇది 1 స్పూన్ అలవేరా జెల్. ఒకవేళ మీకు కొంచెమే కావాలనుకోండి కొంచెం వరకు చూసుకో, కాకపోతే ఇదంతా పడుతుంది అండి, ఎందుకంటే ఫేస్ అంతా, నెక్ చుట్టూ కూడా నల్లగైందని చెప్పారు, కళ్ళ చుట్టూ నల్లగైందని చెప్పారు. ఇది ఎక్కడైనా వాడచ్చు, మనకు నలుపు ఎక్కడైతే అయిందో అక్కడ వాడుకోవచ్చు అనమాట. మోచేతుల దగ్గర కూడా బాగా నల్లగైతుంది, అక్కడ కూడా వాడుకోవచ్చు అనమాట. ఇది 1 స్పూన్ అలోవీరా జెల్ వేసిన కదా 1 స్పూను, దాని తర్వాత 1 స్పూను బాదం పౌడర్ అండి, బాదం పౌడర్ 1 స్పూను బాదం పౌడర్, అలవీరా జెల్ 1 స్పూను, బాదం పొడి, బాదం తెలుసు కదా మీకు, బాదంని కొంచెం సేపు నానబెట్టి పైన తొక్కదీసి కొంచెం ఆరబెట్టుకొని మిక్సీకి వేసుకుంటే పౌడర్ లాగా అవుతుంది అనమాట. అంటే కొంచెం మెత్తగా కావాల్సిన అవసరం లేదు, కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు, 1 స్పూన్ ఇది. దీని తర్వాత మనకి 1 టమాటాని మధ్యలో కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఈ బాదం పౌడర్ అలవీరా జెల్, ఇందులో ఇది కలిసేంత వరకు టమాటా రసాన్ని పిండాలి. ప్రతి ఒక్కటి నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తా, మంచి రిజల్ట్ వస్తుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు, సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అనే ఆలోచన అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే ఇది చాలా మంచిదన్నమాట, న్యాచురల్గా మన ఇంట్లో మనం చేసుకుంటున్నాం, కాకపోతే ఓపికతో చేసుకోవాలి. ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా వాడుకున్నా పర్వాలేదు, స్టోర్ మాత్రం చేయొద్దు, ఏ రోజుకి ఆ రోజు చేసుకోవాలి. ఎందుకంటే స్టోర్ చేసినాం అనుకోండి దీంట్లో రసాయన చర్య జరుగుతుంది కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. ఇది పేస్ట్ మాదిరిగా తయారవుతుంది అనమాట, కనిపిస్తుందా మీకు, పేస్ట్ మాదిరిగా తయారవుతుంది. దీన్ని ప్రతిరోజు
బాగా నల్లగా అయిన వాళ్ళు మాత్రం ప్రతిరోజు, కొంచెం కొంచెం లైట్గా నల్లగా అయిన వాళ్ళు మాత్రం, కొంచెం కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం వీక్లీ 2 టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఫేస్కి బాగా నల్లగా, పుట్టుక నుంచి నల్లగా ఉన్న వాళ్ళకు కూడా మంచి షైనింగ్ అయితే వస్తుంది. నలుపు అనేది, చాలా నలుపు అనేది పోయి మంచి షైనింగ్ వస్తుంది అనమాట. చామంతి ఛాయ్ దాకా తీసుకురాగలుగుతాను నేను. మరీ నల్లగా ఉన్న వాళ్ళని మాత్రం మొత్తం తీసుకురాలేను. ఇట్లా ఫేస్కి అప్లై చేయండి. బాదం పౌడర్ కొంచెం బరుకగా ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది, మంచి షైనింగ్ వస్తుంది, ప్లస్ స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? ఇట్లా ఫేస్కు అప్లై చేయండి. సైడ్ ఎఫెక్ట్ వచ్చే అయితే నేను మాత్రం ఏది కూడా వాడను. నా ఫేస్కి అప్లై చేసుకొని చూసుకుంటున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత బాగుంటుందో. ఇట్లా ఫేస్కి మసాజ్ లాగా ఒక 5 మినిట్స్, అంటే మనం ప్రాబ్లం చాలా ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నాం కాబట్టి కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది. మరి హాస్పిటల్ పోయి గంటలు గంటలు కూర్చొని ట్రీట్మెంట్ తీసుకునే దానికంటే మన ఇంట్లో పని చేసుకుంటూ చేసుకోవడంలో తప్పు లేదు కదా, పెద్ద ఖర్చు కూడా కాదుగా, మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి మీరు ఈజీగా వాడుకోవచ్చు. ఇది కళ్ళ చుట్టూ కూడా నల్లగా ఎక్కడైతే ఉందో అక్కడ వరకు మంచిగా ఫేస్కి, కళ్ళకి, ఇట్లా నెక్కుకి స్మూత్గా, రఫ్ చేయొద్దండి, స్కిన్ లూజ్ అయిపోతుంది. స్మూత్గా చేయాలి మసాజ్ అనేది. ఇట్లా స్మూత్గా ఇట్లా చేసుకోండి. ప్రతిరోజు ఒక 5 నిమిషాలు చేయండి ఇది. ఇట్లా మసాజ్ చేసి కొంచెం ఒక 10 నిమిషాలు స్కిన్కి అట్లనే పెట్టి వదిలేసేయండి. ఇట్లా మసాజ్ చేసిన తర్వాత అట్లనే పెట్టి వదిలేసేయండి. మోచేతుల చుట్టూ కూడా ఇటు ఇక్కడ, ఇంకేమైనా చేతులకు ఇక్కడ మన వేళ్ళ దగ్గర కూడా ఇక్కడ నలుపు అవుతుంది, ఇక్కడ కూడా చేతులు మొత్తం కూడా ఓపికుంటే మీరు అప్లై చేసుకొని మసాజ్ లాగా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోండి, డైలీ చేయొచ్చు, మీకు ఏ తప్పు లేదు, ఏ సైడ్ ఎఫెక్ట్ అనేది రాదు, మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇది వచ్చిన తర్వాతనే నాకు కామెంట్ పెట్టండి. మీరు అంత మంచి నమ్మకంతో మీకు భరోసా ఇస్తున్నా, మీకు నమ్మకం ఉంటే ముందే కామెంట్ పెట్టేసేయండి. వీడియో చూడగానే చేస్తున్నా మేడం నేను, ట్రై చేస్తున్నా అనేది కూడా మీరు పెట్టండి. నేను చాలా హ్యాపీ అయితే, ఎందుకంటే మీ బాధను అర్థం చేసుకొని నేను వీడియో చేస్తున్నా కాబట్టి. మీరు కామెంట్ అనేది పెట్టిరనుకోండి, ఓహో నన్ను ఫాలో అవుతున్నారు, నేను చెప్పింది వాళ్ళకి అర్థమవుతుంది, వింటున్నారు అనేది నాకు కూడా ఉంటుంది కాబట్టి ఇంకా కూడా వేరే వీడియోస్ కూడా అవసరం ఉన్న వాళ్ళందరికీ చేస్తూ ఉంటారనమాట. ఇది 10 నిమిషాలు ఉంచిన తర్వాత వాటర్ పోసి మంచిగా కడిగేసుకొని స్మూత్గా సున్నితమైన క్లాత్ తోటి మంచిగా తుడిచేసుకొని పడుకోండి. ప్రశాంతమైన నిద్ర కూడా, ఎందుకంటే కళ్ళ చుట్టూ మసాజ్ జరుగుతుంది కాబట్టి మంచి నిద్ర కూడా వస్తుంది అనమాట. పిచ్చి పిచ్చి టెన్షన్స్ అన్ని పెట్టుకోకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడంలోనే సగం ప్రాబ్లమ్స్ అనేవి మనకు పోతాయి కాబట్టి నిద్ర కూడా మంచిగా వస్తుంది కాబట్టి దానివల్ల అన్ని సమస్యలు పోతాయి, మంచి గ్లో అనేది వస్తుంది అనమాట. ఎంత మంచి గ్లో అంటే మీరు ప్రాక్టికల్గా చూసుకోండి. అర్థమైంది కదండి? ఈ వీడియో తప్పకుండా ఫాలో అవుతారు అనుకుంటున్నాను, తప్పకుండా ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం బెల్ బటన్ నొక్కడం అస్సలు మర్చిపోకండి. అట్లయితేనే మన వీడియోస్ అన్నీ కూడా అందరికీ షేర్ అవుతుంటాయి, అందరికీ ఉపయోగపడతాయి. మనం చేసేదంతా నలుగురికి ఉపయోగపడే పని కాబట్టి మీ వంతు సహాయంగా మీరు చేస్తూ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా మంచి మంచి వీడియోస్ చేపించుకుంటారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.